నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువై తీరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఊరయ్యో నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువై తీరయ్యో నిన్ను చూసి నా మైండ్ చెడిపోయి నేను బొమ్మలా అయ్యాను, బొమ్మలాగా అయిపోయినాను. ఆశ్చర్యంలో నేను కూడా ఒక బొమ్మలాగా మారిపోయినా అని చెప్తా ఉంటుంది. ఇది ఇది పల్లవి. చరణంలో ఆమె ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే, బస్సులో పోతూ ఉంటుంది కదా, ఈమె పాడుకుంటూ పోతూ ఉంటే ఈ సౌండ్ చుట్టూ బస్సులో మాట్లాడుకునే వాళ్ళ చుట్టూ హారన్స్ వెహికల్స్ అరుపులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆమె ఇమాజిన్ చేసుకుంటాడంటది, ఈ దారిలోని గంధరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి అల్లరూ లేవు మన పెళ్ళి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకు ఏకమైపోదమా. ఇది అమ్మాయి, ఆమె ఫీలింగ్ వాడిని ఫస్ట్ చూసినప్పటి నుంచి ఈ బస్ దగ్గర జరిగిన సంఘటన దాకా అమ్మాయి ఆమె ఫీలింగ్ మాడుకుంటా ఉంటే, ఇతను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ పల్లవి చరణం అయిపోయేలోపు ఇతను గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అతను బోర్డింగ్ జరిగి ఫ్లైట్ రన్వే మీదకి వెళ్ళి ఫ్లైట్ ఇట్లా గాల్లో ఫ్లై అవుతున్న టైంలో విండో సీట్ దగ్గర ఉండి అతను హైదరాబాద్ మ్యాప్ను చూస్తూ ఉంటాడు. దాంట్లో దూరం అయిపోతుంటే అమ్మాయిని ఊహించుకుంటా ఉంటాడు ఆయన. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామరాసిందే మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటోంది ప్రేమ ఈ కాలం కన్నా ఒక క్షణం ముందేనే గెలిచి వస్తానని. అతను మేఘాల్లో ఉంటాడు. నీలి మేఘాలన్నీ పల్లకి గమలిచి నిన్ను ఊరేగిస్తానని. అతను ఇంకా ఆకాశంలోనే ఉంటాడు. ఆకాశమంత మన ప్రేమలోనయే చీకటైన క్షణ కాలమంటుని నుదుట తిలకమై నిలిచిపోవాలని. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసిందే మనకు ప్రేమ. ల్యాండ్ ఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా హ్యాండ్ ఇస్తుందిరా పూరి, యాంటీవైరస్ లేనిది వారి ఫేస్బుక్ నుండో వాట్సాప్ ఫ్రెండో ఇచ్చిందనుకో రిప్లే అది నిజమనుకోకు రావులే. ఎవ్రీడే ఓ స్కీమేసి నిన్ను క్రెడిట్ కార్డు లాగి కేసి నీ బిస్కెట్ క్రీమును నాకేసి నిన్ను బాస్కెట్ బంతిల విసిరేసి ఎవడి కారో ఎక్కేసి నీ బతుకున తమ్ముడు మన్నేస్తే చెప్పితే వినను నీ దేవా చెడంగా చూడాలే రామా. అబ్బాయి పిసి బదుమాసి పోరి బాగుంది మావో ఎందెలి అని ఎంపిసి పోరి ఏముంది మావా కత్తి లాంటి పోరిరో ఒక తర నాకు ప్యారిరో మావో మతిపోయి మనసైంది శాల మావో నా గుండెకు గాలమేసే బాల. క్లాసు రూములో కన్నుగొట్టు ప్లే గ్రౌండ్లో కాకబట్టు పోరి నడుము దాకేటట్టు కాలు జారి కొంగుబట్టు లవ్ లాంగ్వేజ్ బాటబట్టు పిల్ల నిన్ను చూసేటట్టు పాకెట్టులో పర్సు తీసి పోరి ముందు లెక్క పెట్టు కాలిగజ్జ గల్లు మంటే పల్లె తల్లి మేలుకుంటదు ఓ మా అన్నలార తమ్ములారా. డోలు డప్పు గొల్లు మంటే ఊరు వాడలేచి వస్తదు ఓ మా కలార చెల్లెలారా. గొంతెత్తి
పాడుతుంటే లేలెసో హైలెస, తేనెలూరి పారుతాయి లేలెసో హైలెస, అడవిలోని జీవరాశులన్నీ గూడులో దిలి వచ్చి ఆటలాడి అలసిపోతాయో, కాలిగజ్జ గల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా. అమ్మా నీ రుణము ఎట్లా తీర్చుకుందునే, మళ్ళీ జన్ముంటే నీకు తల్లినైతనే, గర్భాణ 9 నెలలు నన్ను మోసినావు, పురిటి బాధనుభవించి ఊపిరోసినావు, గోరు వెచ్చని నీళ్లు తలకు పోసినావు, గోరు ముద్దలు పెట్టి ఆ కళ్ళు తీర్చావు, తొలి పలుకులు నేర్చిన నేను అమ్మా అని పిలవంగానే ఈ జన్మ గెలిచానంటూ పరవశించినావు, మన్ను తిన్నప్పుడు నన్ను కోపగించినావు, నీ మనసాగకుంటే మళ్ళీ బుజ్జగించినావు, చిన్నారి అడుగులేస్తూ తూలి పడితే నేను అయ్యో నా తండ్రి అంటూ అల్లాడిపోయావు, నిన్ను చూడనిదే హృదయం నిలవదు ఏ చోట, నిన్ను చేరనిదే ప్రాణం నన్ను నమ్మదిక, ఎంత కాలమని మనసుని ఆపనేలా, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెడ్డంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, పువ్వులో పువ్వునైని పూజ చేశాను, నీరునైని అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను, తొలుసూరు కొడుకని ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేశావ ఈ శిక్షను, అమరవీరుణ్ణి చేశావ శ్రీకాంతును, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురు, బయట ఉన్నది ప్రపంచం అన్నది చూడరా గురు, పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు, చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడు, అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో గురు, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన కులాలి కిడి చేస్తుంది, పాడు శకునం కంట్లో పడితే పక్షితోని కబురు వంపుతుంది, ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులు ఎందరూ నమ్మా, ఒకటనా రెండనా ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా, దండు దండుకు 70 చేతులు బుడ్డాయో నేస్తమారావా, ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు బుట్టిందో నేస్తమారావా, పోరుగల్లు చిజ్ఞాల మండలం టేకుమట్ల చీకటి గ్రామములో నెలలు నిండిన గర్భవతి అని కనికరించక పేద చెల్లిని, గర్భగుడికి వడ్ల బస్తాకి ఉరిబూసి చెల్లిని, ఊట బావిలో తోసి చంపిరమ్మా, ఝాన్సీ రాణి వైలేవ చెల్లెమ్మా, వరకట్నం అడిగితే నాలుకనే కోసెయ్యాలమ్మా, రేపల్లె పిల్ల నిన్న రేగుతోటల్ల నిన్ను చూసా నీకేం పని అక్కడా, నాకు ఒక కాకి ఎత్తుకెళ్ళి అక్కడేస్తే వెళ్ళా, ఇంతకు నీదేం పని అక్కడా, పరువాల పాల పిట్టలు పారేసుకున్న
ఉన్న కోకలు చూసి దాచేసి ఇవ్వడం నా పని అమ్మడు. కోనసీమ కొబ్బరాకు లాంటి చిన్నది, దీని అందమంత చీర కట్టు తీరులున్నది. ఏటవాళ్ళు సోకులున్న ఎంకి పిల్లది, నన్ను ఏకదాటిగా చూసి చంపుతున్నది. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ వైభవం, జానకి రాముల కళ్యాణం పులకింతగా తిలకించే జనం.